శ్రీ మాత్రే నమ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ డివోషనల్ సబ్స్క్రైబర్లకు వ్యూయర్స్కి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆ వ్యాస మహాముని యొక్క ఆశస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకోవాలి గురు పౌర్ణమి రోజున వ్యాసుని ఎందుకు పూజించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా అంటే గురు పౌర్ణమి విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ ఆషాఢ పౌర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకుంటాం మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు ఈ రోజున గురువుల్ని పూజించి సత్కరించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు వేదవ్యాసుడు మత్స్యగంధి గర్భమందు జన్మించాడు మత్స్యగంధి దాసరాజు పెంపుడు కుమార్తె చేపల కంపు వల్ల ఆమెకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది ఈమె అసలు పేరు సత్యవతి పరాశర మహర్షి ఆమెను మోహించి దుర్గంధాన్ని పోగొట్టి వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు వేదవ్యాసుని యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు పుట్టిన వెంటనే పన్నెండేళ్ల ప్రాయానికి ఎదిగి తల్లికి నమస్కరించి తనను స్మరించినప్పుడు వచ్చి తల్లిని దర్శించుకుంటానని మాటిచ్చి వెళ్ళిపోతాడు సత్యవతి తరువాత కురువంశ మూలపురుషుడైన శంతనుని వివాహం చేసుకుంటుంది వ్యాస మహర్షి నాలుగు వేదాలను తన శిష్యుల ద్వారా ప్రపంచానికి అందించారు పైలునికి ఋగ్వేదాన్ని వైసంపాయునికి యజుర్వేదాన్ని జైమునికి సామవేదాన్ని సుమంతునికి అధర్వణ వేదాన్ని బోధిస్తారు పంచమ వేదమని చెప్పబడే మహాభారతాన్ని వ్యాసుడే రచించాడు మహాభారతాన్ని సాక్షాత్ ఆ వినాయకుడే స్వయంగా లిఖించటం విశేషం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమే గురువు అటువంటి గురువును పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించిన ఫలితం దక్కుతుంది అందుకే హిందూ ధర్మంలో గురువుకు ఎంతో ప్రాముఖ్యతనివ్వడం జరిగింది ధర్మశాస్త్రాల ప్రకారం వ్యాస మహర్షిని గురువుగా భావిస్తారు అందుకే ఆయన ఆవిర్భవించిన జన్మతిథి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అంతేకాదు ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమిగా కూడా పిలవడం జరుగుతుంది ఇక సాక్షాత్ ఆ పరమశివుడే వ్యాసుని రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి వ్యాస పౌర్ణమి రోజున అంటే ఈ రోజున గురువుని పూజిస్తే పరమేశ్వరుని పూజించిన ఫలితం దక్కి మంచి జ్ఞానం కలుగుతుంది అసలు గురువు అనే మాటకు అజ్ఞానాన్ని పారద్రోలేవాడని అధికుడని ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ కూడా గురువు మనలోని అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానం అనే వెలుగును నింపుతాడని సర్వజనీయంగా ఉండే నమ్మకం అటువంటి గురు పరంపరలో ముందుగా చెప్పేది వ్యాదవ్యాసుడు దక్షిణామూర్తి గురించే ఇక ప్రస్తుత విషయానికి వస్తే చదువు నేర్పిన వారి దగ్గర నుంచి మంత్రోపదేశం చేసిన వారు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించేవారు పీఠాధిపతులు మఠాధిపతులు యోగీశ్వరులు ఇలా అనేక మందిని గురువులుగా మనం భావించి పూజిస్తూ వస్తాం అయితే ప్రస్తుతం చాలామంది గురు పౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా వారి పుట్టినరోజు అనుకుని ఆ రోజు బాబాగారి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం విశేష పూజలు చేయటం వంటివి జరుగుతాయి కానీ ఈరోజు బాబాగారి పుట్టినరోజు కాదు అది ఆయన గురువుగా అవతరించిన రోజు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గారు మోర్ టేక్ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఆషాఢ పౌర్ణమి రోజున సాయిబాబా తన భక్తుల్లో ఒకరైన కేల్కర్ను పిలిచి ఈరోజు గురువుల పండుగ గురువుని పూజించాలి అందుకు కావాల్సిన పూజా సామాగ్రిని ఏర్పాటు చేసి భక్తులందరినీ పిలవమని కోరుతారు అప్పటి వరకు భక్తులు సాయిబాబాను అతీంద్రియ శక్తులు కలిగిన ఒక దేవుడుగా కొలుస్తుంటారు అయితే పూజా సామాగ్రితో వచ్చిన భక్తులు గురువుగా ఎవరికి పూజ చేయాలి అని సందేహిస్తుంటే అప్పుడు బాబాగారు ఇలా అంటారు మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు కానీ నేను దేవుడికి సేవకుని మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చానని తను దేవుడిని కాదని కేవలం గురువునని తెలియచేస్తారు ఆ రోజు మొదలు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించడం ప్రారంభమైంది ప్రస్తుతం గురు పౌర్ణమి రోజున షిరిడి సాయిబాబాను మాత్రమే కాకుండా బాబా భగవాన్ వెంకయ్య స్వామి అచరానందస్వామి స్వామి దత్తాత్రేయుల వారు ఇలా అనేక మందిని వేలాది మంది భక్తులు గురుస్వరూపులుగా భావించి ఈ గురు పౌర్ణమి రోజున పూజించడం అనేది జరుగుతుంది ఇక ఈ రోజున వ్యాస మహర్షిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు ఎందుకంటే వ్యాస భగవాను పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించిన ఫలితం దక్కుతుందని చెప్తారు ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చదువు నేర్పిన గురువుల్ని గౌరవించాలి తల్లిదండ్రులతో పాటు సమానమైన స్థానాన్ని గురువు కూడా ఇచ్చారు కాబట్టి ఈ రోజున గురువుల్ని తప్పకుండా అంటే విద్య నేర్పితే మనకి మనకి విద్య వలన ఏంటంటే సర్వం అనేది తెలుస్తుంది మంచి చెడు ఇవన్నీ కూడా మనకి తెలియ చెప్పేది గురువే గురువు వలన మనం విద్య అనేది అభ్యసిస్తాం ఇప్పుడంటే మనం స్కూళ్ళకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి వచ్చేస్తున్నారు కానీ పిల్లలు పూర్వం రోజుల విషయం తీసుకుంటే గురువు దగ్గరే ఉండి విద్యను అభ్యసించేవారు చదువు పూర్తయ్యేంత వరకు కూడా గురువుతో పాటే ఆశ్రమంలో ఉంటూ గురువుకు సేవలు చేస్తూ వచ్చేవారు గురువులు ఏం చెప్తే అది చేసేవారు గురు పౌర్ణమి రోజే వ్యాసుడు వేదాలను విభజించాడు అని చెప్తారు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా వ్యాస మహర్షిని మనం పూజించవలసి ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు